ప్రతిపక్ష ఇండియా కూటమి తనను దూషించడానికి కుటుంబం అనే కొత్త ఫార్ములాతో వచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. కానీ దేశ ప్రజలంతా ఒకే గొంతుకుగా ఏర్పడి తామంతా మోదీ కుటుంబం అని చెప్పి ఆ ఫార్ములాను తిరస్కరించారని ఆయన చెప్పారు. తమిళనాడులోని చెన్నైలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న మోదీ ఆ రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని వ్యాఖ్యలు చేసిన కొందరిని సుప్రీంకోర్టు మందలించిందని గుర్తు చేశారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తన కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై మోదీ మండిపడ్డారు. వారసత్వ పార్టీలు కేవలం తమ భవిష్యత్తు కోసం మాత్రమే ఆలోచిస్తాయని దుయ్యబట్టారు. మోదీ అలాంటివాడు కాదన్నారు. డిఎంకే ఆర్ కాంగ్రెస్ జీ పార్టీయా కహతీ హై ఉన్కా మోటో హై ఫ్యామిలీ ఫస్ట్ ఆర్ మోదీ కహతా హై నేషన్ ఫస్ట్ ఇస్లియే अब इंडी गठबंधन के लोगों ने मुझे गाली देने का नया फॉर्मूला निकाला है. ये लोग कहने लगे हैं कि मोदी का तो कोई परिवार ही नहीं है. मतलब जिनको परिवार है उनको भ्रष्टाचार करने का लाइसेंस मिल जाता है क्या? ये बार बार मेरे परिवार को गाली देने का उनको शौक लग गया है. भाइयों बहनों, मैंने घर छोड़ा है खुद के लिए नहीं, मौज मस्ती के लिए नहीं, मेरे देश के लिए. ये मेरा देश, यही मेरा परिवार है. 140 करोड़ भारतवासी, यही मेरा परिवार है.